బేబీ పాలు తాగుతూ నిద్రపోతే తేనుపు తెప్పించటం తప్పనిసరా? పాలు తాగుతూ తాగుతూ పసిపిల్లలు నిద్రలోకి జారుకుంటారు. వారికి పాలిచ్చిన ప్రతిసారి తేనుపు తెప్పించడం ముఖ్యమని చెబుతున్నారు. మరి నిద్రపోయే బేబీకి ఎలాగని మీరు అడగొచ్చు. నిద్రలో ఉన్నా సరే బేబీకి తేనుపు తెప్పించడం ముఖ్యం. ఎందుకంటే బేబీ నిద్రపోతుంది అని అలా వదిలిపెడితే బేబీ పొట్టలో గ్యాస్ ఎక్కువై అక్కడే ట్రాప్ అయిపోయి బేబీ ఇబ్బంది పడుతుంది. అందుకే నిద్రపోతున్నా కూడా 20 నిమిషాలు భుజానికి వేసుకోవడం లేదంటే ఇలా వివిధ రకాలుగా తేనుపు తెప్పించాలి. ప్రతిసారి తేనుపు వినపడకపోవచ్చు. కనీసం 4 నుంచి 6 నెలలు తప్పనిసరిగా బేబీకి బర్పింగ్ చేయాలి. మీ బుజ్జి పాపాయి ఆకలితో ఏడుస్తుంది అని చెప్పే గుర్తులేవి తెలుసుకోండి. పిడికిలి మూసి అవి నోటిదాకా తెస్తుంటే ఆకలి వేస్తుందని అర్థం. తల పక్కకు తిప్పుతూ ఉంటే అమ్మ రొమ్ము కోసం వెతుకుతున్నట్టు. అప్పటిదాకా సైలెంట్ గా ఉండి టక్కున యాక్టివ్ గా అలర్ట్ గా కదులుతూ ఉంటే కూడా ఆకలి వేస్తుందని అర్థం. వేళ్లను చేతులను నోటిదాకా తెచ్చి పెదాలు తడుపుకుంటూ ఉంటే, అలాగే నోటిని మూస్తూ తెరుస్తూ ఉంటే ఆకలనే అర్థం. అన్నిటికంటే పెద్ద అస్త్రం ఏడుపు. నెమ్మదిగా మొదలై ఆపుతూ మళ్లీ ఏడుపు అందుకుంటూ ఉంటే ఆకలి వేస్తుందని. మరీ మరీ ఆలస్యం చేస్తే ఏడుపు పీక్స్ కి వెళ్లి ఫీడింగ్ ముందు ఆ ఏడుపు ఆపడానికి కొంచెం కష్టమవుతుంది. ఫీడ్ ఇవ్వడంలో ఆలస్యమైతే ఆకలితో బేబీ నిద్రపోతుందా అనే డౌట్ వస్తుంది. బేబీ ఏడుపాపి ఫీడ్ తీసుకోకుండా నిద్రపోతే అది ఆకలి కాదు, అలసిపోయిందని అర్థం. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.